నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాబోతున్నారు దాదాపు ముహూర్తం కూడా ఖరారైంది అనే వార్త బాగా వినిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల ఆ పార్టీ గురించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదేంటి కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని ఎంతో ఆదరించింది ఆ పార్టీ వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం అని చెబుతూ అందుకే మేము పోటీలో ఎవరిని నిలబెట్టడం లేదు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాం వాస్తవానికి గతంలోనే కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది దానికి సంబంధించి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సంప్రదింపులు జరిపారు అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళారు అయితే కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆవిడ తెలంగాణలో సైలెంట్గా ఉండాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా గిడుగు రుద్రరాజు ఉన్నారు అంతకుముందు శైలజానాథ్ అంతకుముందు రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి ఉన్నప్పుడు కొంత బాగానే ఉండేది కానీ మరింతగా బలహీనపడింది సో ఇలాంటి నేపథ్యంలో గిడుగు రుద్రరాజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారు షర్మిలా వస్తే మేము ఆహ్వానిస్తాం మా పార్టీకి మరింతగా ఇక్కడ ఉపయోగపడుతుంది ఆవిడ రాకతో ప్రత్యేకంగా మేము తీసుకుంటాం అందరం కలుపుకొని ముందుకు వెళ్తాం అని ఆయన మాట్లాడారు ఇలాంటి నేపథ్యంలో ఆవిడ్ని గతంలోనే కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నారంటే ఏమో జరగచ్చు వైఎస్ఆర్టీపీని ప్రారంభించిన తర్వాత మీ కుటుంబానికి సంబంధించి కొంతమంది వ్యాఖ్యలు చేశారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే మీ బ్రదర్ జగన్ గారు మాట్లాడించినట్టే కదంటే దానికి కూడా చాలా సీరియస్గా సమాధానం చెప్పారు ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు అనేది వాస్తవం ఇది ఖచ్చితంగా నమ్మాల్సిందే అని ఇటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగా ఉంది ఏపీలో ఎలాగో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చాం మనం ఇప్పుడు సొంతంగా పార్టీని లీడ్ చేసేటువంటి క్యాడర్ మన దగ్గర లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేద్దాం షర్మిల భర్త అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ గారు విజయవాడ విశాఖపట్నంలో గతంలో కొన్ని వర్గాల ప్రజలతో మీటింగ్స్ కీలకమైన భేటీలు కూడా జరిగాయి మీరు కొత్తగా పార్టీ ప్రారంభించండి మీకు మా సపోర్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలైతే వారిని పట్టించుకోవట్లేదు అని కొంతమంది దళిత సంఘాలు మైనార్టీ సంఘాలు అందరూ కలిసి అనిల్ కుమార్ గారిని ఆహ్వానించారు పార్టీ పెట్టండి అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే షర్మిలా ఉంటే ఖచ్చితంగా అనిల్ కుమార్ గారు వస్తారు సపోర్ట్ ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉందట హత్యకు గురి కాబడినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటారు ఆవిడ ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది గతంలోనే వినిపించింది సో వీళ్ళంతా ఒక్కసారిగా జగన్ గారి మీద టార్గెట్గా పెట్టుకొని ముప్పేట దాడి చేసే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట నిజంగా ఎందుకనంటే ఇక్కడ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే కనుక కొన్ని ఆరోపణలు ఉన్నాయి జగన్ గారి మీద అంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావటానికి జగన్ గారు ముఖ్యమంత్రి కావటానికి కొంతవరకు షర్మిల విజయమ్మ పాత్ర పోషించారు కీలక సమయంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర ఆగిపోకుండా కంటిన్యూ చేసింది షర్మిలమ్మ విజయమ్మ ఇలా కొన్ని వినిపించాయి ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు షర్మిల రాబోతున్నారు దీనివల్ల వైఎస్ఆర్సీపీకి అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలుగుతుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది ఫ్యామిలీ అంతా ఒకటై ఆయన్ని టార్గెట్గా చేసుకొని కనుక ముందుకు వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది చూడాలి రానున్న కాలంలో ఇది చాలా కొద్దిగా క్లిష్టంగా మారేటువంటి పరిస్థితి పార్టీకి వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో మాత్రం షర్మిలా ఖచ్చితంగా వస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచే ఆవిడ నడిపిస్తారు ఆవిడకి కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కీలక బాధ్యతలు ఇచ్చిన అనుమానం లేదు ఈ చర్చ కూడా జరిగింది గతంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇది చాలా కీలకంగా మారేటువంటి అంశం